హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్దీ డైట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా 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 యూస్ఫుల్ వీడియో అండి. మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా, వెయిట్ లాస్ రెసిపీస్ చూపించండి అక్క అని చెప్పేసి. ఈరోజు నేను ఓట్స్తో 5 డిఫరెంట్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ని చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటి, లంచ్ కోసం ఒకటి, అలాగే స్నాక్ కోసం, అలాగే ఒక హెల్దీ డ్రింక్, అండ్ దాంతోపాటుగా డిన్నర్ కోసం ఒక రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదండో, ఎవరైనా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, మనమైనా, ఎవరైనా కూడా చక్కగా టేస్టీగా తినేసేయచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పాను కదండి. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఈ ఓట్స్తో దోశలు వేస్తున్నాను అనమాట. దానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచు దాకా అల్లం ముక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్గా మనం దోశ పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అట్లా రుబ్బుకుని పెట్టుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని నానపెట్టుకుందాం. ఇలా పిండి ఒక 15 నిమిషాల పాటు నానిన తర్వాత ఇందులోకి చిటికెడంతా వంట సోడా వేసేసి మళ్ళీ తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కాలిన పెనం మీద నిదానంగా దోశల కింద స్ప్రెడ్ చేసేసుకుని లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసి అటు ఇటు కూడా దోశల్ని ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా ఈజీగా వస్తాయండి ఈ దోశలు, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట. స్పంజీలాగా మనకి స్పాంజ్ దోశ ఎలా ఉంటుంది చూడండి, అలా వస్తుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా. సో మనం చట్నీ లేకపోయినా కూడా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. బట్ మీరు చట్నీ కావాలి అనుకుంటే లో ఫ్యాట్ ఉండే చట్నీతో సర్వ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను లంచ్ కోసం కిచడీ తయారు చేస్తున్నాను అనమాట. ఈ ఓట్స్ కిచడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఇందులోకి నీళ్లు పోసి ఒక 1/2 గంట పాటు ఈ పెసరపప్పుని నానపెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా ఓట్స్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. జస్ట్ ఇవి వెచ్చబడితే సరిపోతుంది అనమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లేదా 3 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేసి దోరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగుని కూడా వేసుకోండి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 పచ్చిమిర్చిని చిన్నగా చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసేసి వీటిని కొద్దిసేపు 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు 1/4 కప్పు దాకా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/4 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరుగును కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం క్యారెట్ అనేది లైట్గా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి మగ్గించుకోండి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత సనగ కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ 1/4 కప్పు దాకా వేసుకోండి. అలాగే సనగ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిబటానీ ఉంటే పచ్చిబటానీ కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ లైట్గా కుక్ అయిన తర్వాత 1/4 కప్పు దాకా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పును వేసి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకుని 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి నేను 3 కప్పుల వాటర్ని, ఎసరిని యాడ్ చేస్తున్నాను. మీరు పెసరపప్పుని కనుక ఆల్రెడీ పక్కన ఉడికించేసుకుని ఉడికిన పెసరపప్పుని కనుక వేసుకుంటే ఈ ఎసరు అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది అనమాట. 1.5 దాకా వేస్తే సరిపోతుంది.
ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పెసరపప్పు అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు అనేది సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే సన్నగ తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఈ కిచడీ పైన కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనం లంచ్ని కూడా ప్రిపేర్ చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి స్నాక్. ఈవినింగ్ స్నాక్ కింద నేను ఈ ఓట్స్తో చాట్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఓట్స్ చాట్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఎండుమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకుని ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1 పావు కప్పు దాకా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా 1/2 కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ దాకా ఓట్స్ని తీసుకుని యాడ్ చేసేసుకుని అన్నిటినీ కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మనకి చాట్ అనేది తినేటప్పుడు పొడిపొడిగా ఉండాలి కాబట్టి ఇందులోకి మనం ఎక్స్ట్రా ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వెజిటబుల్స్లో ఉండే వాటరే సరిపోతుంది. ఇన్కేస్ సరిపోలేదు అనుకుంటే లైట్గా చేతిలోకి కొద్దిగా వాటర్ తీసుకుని స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. ఓట్స్ తడిచేంత వరకు స్ప్రింకిల్ చేస్తే చాలన్నమాట, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా పొడిపొడిగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆ వేడికి ఆవిరికి ఈ ఓట్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మూత తీసేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, అలాగే కారానికి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పచ్చిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, అలాగే మీరు పల్లీలు కావాలనుకుంటే పల్లీలు కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మరసాన్ని పిండుకుని సర్వ్ చేసుకోండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ఓట్స్ చాట్ని తయారు చేసేసుకున్నాం. సో ఈవినింగ్ స్నాక్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 1 హెల్దీ డ్రింక్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ స్మూదీ అన్నమాట. దానికోసం స్టవ్ మీద 1 మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఓట్స్ని యాడ్ చేసుకుని వీటిని దోరగా కమ్మటి వాసన వచ్చేంతవరకు 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని 1 మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకుని తొక్కవలిచి పెట్టుకున్న 5 బాదం పలుకులు, అలాగే స్వీట్నెస్కి తగ్గట్టుగా 5 లేదా 6 సీడ్లెస్ ఖర్జూరం పళ్ళు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 అరటిపండును తీసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్కండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకోండి. ఇందులోనే 1 కప్పు దాకా అంటే 250 ml దాకా చిల్లెడ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మీకు కూల్గా ఇష్టం లేదు అనుకుంటే నార్మల్ కాచి చల్లార్చిన పాలు 1 కప్పు దాకా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెను వేసేసుకుని వీటన్నిటినీ కూడా స్మూత్గా బ్లెండ్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ స్మూదీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా జస్ట్ 1 గ్లాస్ స్మూదీ చేసుకుని తీసుకోండి. హెల్త్కి మంచిది, అలాగే మనకి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. సో హెల్దీ స్మూదీ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ లాస్ట్ రెసిపీ డిన్నర్లోకి ఓట్స్తో మంచి టేస్టీ రోటీ రెసిపీని చూపించబోతున్నాను. ఓట్స్తో రోటీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ 1 మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా ఓట్స్ వేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పిండిని 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి,
అలాగే ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న వామని కూడా వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పావు కప్పు, సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము పావు కప్పు వేసుకోండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకుని, తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్లా కలుపుకుని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 2 మినిట్స్ పాటు పిండిని నీట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద బాల్స్లా తయారు చేసుకుని మనం పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు లైట్గా పొడిపిండిని చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. ఈ మందంలో రోల్ చేసుకున్న తర్వాత ఈ రోటీని ఇదే విధంగా కాల్చుకోవచ్చు. లేదు మనకి ఎడ్జెస్ అనేవి లైట్గా క్రాక్స్ వచ్చాయి కదండి, సో నీట్గా రావాలి అనుకుంటే, రోటీ షేప్ అనేది కరెక్ట్గా రావాలి అనుకుంటే, రోటీ సైజులో ఉండే ఒక పెద్ద మూతని తీసుకుని సెంటర్లోకి పెట్టి కొంచెం ప్రెస్ చేస్తూ మీరు ట్విస్ట్ చేస్తే ఈజీగా చక్కగా చుట్టూ ఉండే ఎడ్జెస్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వీటిని మళ్ళీ తిరిగి మనం రోటీ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని రోటీలు వస్తే అన్ని రోటీల్ని తయారు చేసుకుని పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని మీడియం హీట్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చపాతీలు ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే మీడియం హీట్లో ఫస్ట్ ఆయిల్ లేకుండా అటు ఇటు కూడా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసి చక్కగా మంచిగా రోటీ కాలేంత వరకు కూడా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. అన్నిటినీ కూడా ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చపాతీలు అయితే ఫ్రై చేసినప్పుడు మనకి సాఫ్ట్గా అనిపిస్తాయి, తర్వాత కొంచెం గట్టిపడతాయి కదా. ఈ రోటీస్ వచ్చేసి ఫస్ట్ మనకి కొంచెం గట్టిగా ఉన్నా తర్వాత తినేటప్పుడు చాలా సాఫ్ట్గా తయారైపోతాయి. అంతేనండి, ఓట్స్ రోటీ కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా తయారు చేసి చూపించాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, 2 వేళ్లతో తుంపే విధంగా ఉన్నాయి. నేను ఇలా ఓట్స్ రోటీ చేసినప్పుడు దీనికి కాంబినేషన్గా రోటీ పచ్చడి, ఇంకా పెరుగు, కొంచెం ఉల్లిపాయ, నిమ్మకాయ పక్కన పెడతానన్నమాట. ఈ కాంబినేషన్లో ఓట్స్ రోటీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఓట్స్తో 5 డిఫరెంట్ వెరైటీస్ మీతో షేర్ చేసుకున్నాను. జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదంటే హెల్దీ ఫుడ్ తినాలన్నా చప్పుడు చప్పుడు కూరలు తినాలి, చప్పుడు చప్పుడు ఫుడ్ తినాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అలాంటి ఫీలింగ్ అసలు రానే రాదండి ఇలా మీరు ట్రై చేస్తే. నేను చూపించిన ఈ 5 డిఫరెంట్ రెసిపీస్ కూడా ఓట్స్తో కాంబినేషన్గా అన్ని రకాల పోషక విలువలు మన బాడీకి అందేటట్టుగా నేను రెసిపీస్ ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. సో మరి ఈ 5 రకాల హెల్దీ రెసిపీస్, అంతకు మించి టేస్టీ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఏ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.